లోహిత్ గారు, ఈ రోజున యువత మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసే పరిస్థితి, ఒక యువతే కాదండి, రైతులు కానివ్వండి లేకపోతే మహిళలు కానివ్వండి, ఎవరైతే పెద్ద ఎత్తున మోసపోయారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఒక ప్రధానంగా మహిళలను మోసం చేసింది సంపూర్ణ మద్యపాన దశల వారీగా అన్నారు. ఈ రోజున వాటి మీదే అప్పులు తీసుకొచ్చుకొని మన రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి, యువత పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా ఈ ఇరిగేషన్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, డెవలప్మెంట్ ఏమీ లేకుండా నేను పంచుతున్నాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నానంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నట్టు ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు భారం పడదా ప్రజల మీద? ఈరోజు దేశంలో క్యాపిటల్ లేని స్టేట్ ఏదైనా ఉందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ఒకటే. అదేవిధంగా ఈరోజు యూత్ని మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోయేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. అదేవిధంగా ఈరోజు చూస్తే జాబ్ క్యాలెండర్ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అడిగితే అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడతారో ఏం తెలియదు ఎవరికి కూడా. అదేవిధంగా మహిళలు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దాడులు జరుగుతాయని అనేది ఈరోజు చూస్తూ ఉంటే ఒక యువకుడిగా చాలా బాధ వేస్తుంది. అసలు లాస్ట్ మంత్రులు మనం చూసాం ఏ విధంగా చేశారనేది ఫస్ట్ 2.5 ఏళ్ళలో, ఈ 2.5 ఏళ్ళలో ఏం చేస్తారనేది అసలు ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే యువకుల తరఫున ఒకటే చెప్తా ఉన్నాము, తక్షణమే మీరు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అదేవిధంగా బీసీలని ఏ విధంగా బీసీ నాయకులని టార్గెట్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా. గౌతు శిరీష గారు, గౌతు లచ్చన్న గారి మనవరాలుగా, గౌతు స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు మనకు తెలిసి ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఈరోజు శ్రీకాకుళం నుంచి ఈరోజు మన విజయవాడ పిలిపించి ఏ విధంగా ఆమెని చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా 2 సెంట్లు, కేవలం 2 సెంట్లు భూమి కబ్జా చేశారని చెప్పి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసి మా పార్టీకి వెన్నుముక్క పార్టీ బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారిని ఏ విధంగా అర్ధరాత్రి 3 ఇంటికి వెళ్ళి జేసీబీతో చేస్తూ ఉన్నారంటే ఇంట్లో అసలు స్మగ్లర్స్ ఉన్నారా, అసలు ఏమనుకుంటా ఉన్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు సీనియర్ మాజీ నాయకులకే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా కామన్ పర్సన్స్ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంత అన్యాయం ఏ స్టేట్లో కూడా లేదు. కాబట్టి తక్షణమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అంటే ఏం మాట్లాడారు, ఎన్నికల సమయంలో ఏ విధంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? 25 ఎంపీ మెడల్ వంచి తీసుకొచ్చి 25 ఎంపీలు నాకు గెలిపిస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ఈరోజు 22 ఎంపీ లోక్సభ ఎంపీస్, 8 రాజ్యసభ ఎంపీస్ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు ఎందుకు ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు అసలు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యువకులకు, అసలు యువకులకి వాలంటీర్స్ ఉద్యోగం ఇచ్చారు 5000కి, అదే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఐటీ ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్స్ని ఏ విధంగా ఈరోజు వాళ్ళు అసలు గవర్నమెంట్కి పనిచేస్తూ ఉన్నారా, వైసీపీ పార్టీకి పనిచేస్తున్నారా తెలియని పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అసలు ఏం అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము యువకుల తరఫున, తక్షణమే ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈ మంత్రులు ఎవరైతే ఈరోజు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సార్, ఈరోజు ప్రతిదీ కూడా అన్ని అంటే వ్యవసాయం చూస్తేనేమో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగులేమో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను జనవరిలో అని చెప్పి అది ఆ మాట తప్పిన పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వాళ్ళ టీఆర్డీఎల్ కానివ్వండి లేకపోతే ఆ పీఆర్సీలు కానివ్వండి వాటి కోసం పోరాడే పరిస్థితి, ఇంకా ఏ రంగాన్ని ఉద్ధరిద్దామైనా ఒక్క ఛాన్స్ అడిగారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ఏ విధంగా జనాలు వస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం టీవీల్లో. పోలీసులు కూడా ఈరోజు సెల్యూట్లు కొట్టి సార్ మీరే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 160 సీట్లు పైగా గెలవబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉండి ఈ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ 1982 రిపీట్ అవ్వబోతా ఉంది. నాడు ఎన్టీఆర్ గారు యువకులకి ఏ విధంగా అయితే ప్రోత్సాహించి కొత్త అయ్యన్న పత్రుడు లాంటి నాయకులని తెచ్చారో ఒక కళా వెంకట్రావు గారు, దేవినేని నెహ్రూ గారు, అదేవిధంగా ఈసారి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నేడు 40% యూత్కి ఇచ్చారు. కాబట్టి యూత్ ఏ విధంగా దూసుకెళ్తున్నారో మీకు రాబోయే ఎన్నికల్లో చూపిస్తాం. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే ఈ 3 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు ఎక్కువగా, అంటే ఆయన ప్రతిసారి చెప్తుంది అమలక్కలంతా నా వెనకే ఉన్నారు నాకు ఓట్లు వేస్తారని చెప్తున్నారు, మరి ఏ మొహం పెట్టుకుని వాళ్ళని ఓట్లు అడుగుతారు? ఈ రోజున స్త్రీలు అట్లా ఓట్లు వేస్తారంట. ఈరోజు స్త్రీల మీద దాడులు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. అసలు స్త్రీలు బయట తిరగలేని పరిస్థితి,
ఏ మోహన్తో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓట్లు అడుగుతారు? ఈరోజు స్త్రీల్ని వెళ్ళి ఓట్లు అడగమని చెప్పండి, మనం గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏ విధంగా నిలదీస్తూ ఉన్నారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ అందరూ మాజీ మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా తిరుగుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎమ్మెల్యేని తిట్టలేక ప్రజలు ఎట్లాగో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజలతో తిట్టిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వెళ్తున్నారు, ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎట్లాగో బయటికి రారు కాబట్టి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా మరి భద్రత ఉంటుందని ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ రోజున అమరావతి రాజధానిగా రైతులు దాదాపు 900 రోజుల పైబడి ఇంకా ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయిన పరిస్థితి, ఆ రోజున 1000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకుంటూ ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి ఇచ్చిన రైతులకి ఎందుకనండి, అంటే ఆ రోజు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా అన్న ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పాదయాత్రలో నేను ఈ రాజధానినే ఉంచుతాను, ఇక్కడే ఉంచుతానని ప్రజలు నమ్మిచ్చారు, ప్రజలు కూడా నమ్మారు దాన్ని. ఆ తర్వాత ఆయన 3 రాజధానులు అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి ముఖ్యంగా యువతని బాగా దెబ్బకొట్టాడు. ఈరోజు డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కారణం రాష్ట్ర రాజధాని లేదు. మనకి రాజధాని ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు, ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఎంతో కష్టపడ్డారు రాజధానిని ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని. దానికి జగన్మోహన్ రెడ్డి గారు యువత భవిష్యత్తుని దెబ్బకొట్టారు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం లేదు, రాజధాని లేదు మనకి. విశాఖపట్నం అంటారు, కాసేపు కర్నూలు అంటారు, కాసేపు ఇంకో చోట అంటారు, పరిపాలన అంతా అభివృద్ధి చెందాలంటారు. ఆ ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని పాడు చేశారు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ దాన్ని నిర్మించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడి గత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంగళగిరిలో కొన్ని పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, లేకపోతే కొన్ని పరిశ్రమలు స్థాపించడం కానివ్వండి, అలా ముందుకెళ్తున్నప్పుడు ప్రజలు ఎలా ఆలోచించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారంటారు సార్? అంటే ఆయన ఏం చెప్పారంటారు ఆ రోజు? నేను యువకుడిని, నేను కుర్రాన్ని, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అనిపించారు. ఒక్క రోజు ప్రజల్ని మోసగిచ్చారు ఆయన వివిధ కారణాలు, ప్రజలకు ఓటు వేయడానికి కూడా వివిధ కారణాలు. ఏదో కుర్రవాడు చేస్తాడు, వాళ్ళ నాన్నగారు లాగా ఏదైనా చేస్తారేమో అనేది ఒక్కసారి చూద్దాం, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే దాని మీద ప్రజలు నమ్మారు. కానీ అమ్మటే ప్రజలు గ్రహించారు మనం తప్పు చేసాం. ఈరోజు ప్రజలు చాలా పశ్చాత్తాపడుతున్నారు, చాలా ప్రతి కులము కూడా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈయన అన్నిట్లో స్పాయిల్ చేసేసాడు మొత్తాన్ని. ఎవరు బాగాలేరు ఈరోజు రాష్ట్రంలో, ఏ రంగాలు బాగాలేవు, ఏ రంగం కూడా బాగాలేదు. వ్యవసాయ రంగాన్ని నేను ఉన్నా, నేను మా రాజన్న పాలన తెస్తా, రైతు రాజ్యం తెస్తా అన్నాడు, అది లేదు. ఈరోజు యువత రోడ్ల మీద ఉంది, అంటే ఎట్లా సార్? అంటే అమలు కాని హామీలు, ఈ రోజున 40 ఏళ్ళు దాటైతే ఒంటరి మహిళ పెన్షన్ అన్న దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ళకి పెంచడం కానివ్వండి, ఎలా ఇవన్నీ సాధ్యమవుతారు? రోజు ప్రజలు అన్నీ నమ్మారు, ఏదో చేస్తారేమో, ఇతను కుర్రాడు కదా, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనుకున్నారు కదా, ఆ ఇదిలోనే నమ్మారు. కానీ ప్రజలకి ఎమ్మటే అర్థమైపోయింది తొందరలోనే. ఈరోజు 3 సంవత్సరాల కాలంలోనే మొన్నటిదాకా కరోనా అని ప్రజలు కూడా కొద్దిగా ఇదయ్యారు, కానీ ఈరోజు కరోనా ఇష్యూ కాదు, జగన్మోహన్ రెడ్డి గారే స్పాయిల్ చేశారు రాష్ట్రాన్ని, స్పాయిల్ చేశారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలు గమనిస్తున్నారంటారు ప్రతిదీ కూడా? ప్రజలు గమనించడం కాదు, గమనించారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రకంగా ఇది కనుక కొనసాగితే శ్రీలంక కంటే దారుణంగా అవుతుంది ఆంధ్ర రాష్ట్రం మనకు ఉండదు అనేది ప్రజల్లో ఉంది ఈరోజు. అంతే, ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఏ అభివృద్ధి లేదు, ఒక ఏదో సంక్షేమం అంటున్నారు, కానీ సంక్షేమం వల్ల ఎంతమందికి ఇదవుతారు? రాష్ట్ర అభివృద్ధి ఒకటి ఉంటుంది కదా ముఖ్యం, యువతని. ఎవరు డబ్బులు ఎవరికి దాంట్లో కూడా కోతలు పెట్టారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏదో 10,000 15,000 ఇస్తున్నారు, వాళ్ళ మీద రైడ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆటో వాళ్ళు చెప్తుంటారు, షర్ట్ వేసుకోకపోతే 7,000 పైన అంట, మళ్ళీ ఎలా ఇచ్చాడో అలా తీసుకుంటున్నాడు. అట్లాగే ఇళ్ళకి ఇస్తున్నారు పథకాలు, లేదు మళ్ళీ వాళ్ళ ద్వారా లిక్కరు, ఆ లిక్కర్ కూడా అది సెకండ్ క్వాలిటీ లేనిది ఇచ్చి. ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి విలువేంటో అన్ని పార్టీలు చెప్తున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని మనందరికీ మనం నష్టపోయాం, రాష్ట్రాన్ని నష్టపరిచాం,
అనేది ప్రజల్లో పూర్తిగా వచ్చేసింది అది. ఏంటండి మీ యాంకర్ వెంద్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థాంక్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.